చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందా. హలో అండి, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వినీస్ రెసిపీస్లో కేక్ అండి, చాక్లెట్ కేక్. ఇది తయారు చేసే ముందు మీరుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. కేక్ తయారీ విధానం చూద్దాం కదండి. కేక్ కోసం కుక్కర్ని ఇలా స్టవ్ మీద పెట్టుకోవాలండి, మీడియంలో పెట్టుకోవాలి మంట. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ముందే ప్రీ హీట్ 10 నిమిషాలు చేసుకోవాలండి. మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. మిక్సింగ్ బౌల్లో పౌడర్లు అన్నీ జల్లించుకోవాలి. ఫస్ట్ జల్లెడ్ తీసుకోవాలి, మైదా 1 కప్పు, పౌడర్ షుగర్ 1 ఫుల్ కప్ అండి, 1/2 కప్పు కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, చిట్టికడ్ సాల్ట్, బేకింగ్ సోడా 1/2 స్పూన్ అండి. పెరుగు వేసుకోవాలండి 1/2 కప్, ఇది 1/2 కప్ కన్నా ఇంకొంచెం తక్కువే ఉంటుంది. సన్ఫ్లవర్ ఆయిల్ అండి ఇది, బటర్ అయినా వేసుకోవచ్చు, ఆయిల్ అయినా వేసుకోవచ్చు. చూడండి 1/2 కప్ కన్నా కొంచెం తక్కువ ఉంది. వెనిలా ఎసెన్స్ 1 చిన్న మూత, అన్నీ బాగా కలుపుకోవాలి. పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసేయకూడదు, చూసుకుంటూ కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి. ఎగ్ వేసుకోవాలండి. కొద్దిగా ఇన్స్టెంట్ కాఫీ అండి, 1/2 స్పూన్ ఉంటుంది. అందులో హాట్ వాటర్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం బేకింగ్ ట్రేలో గ్రీజ్ చేసుకోవాలి. బేకింగ్ ట్రే తీసుకోవాలండి, తీసుకొని దీంట్లో ఆయిల్ గ్రీజ్ చేసుకోవాలి. ఇలా అడుగున సైడ్స్లో కూడా ఆయిల్ అంతా పట్టించుకోవాలండి. కేక్ టిన్కి అంతా గ్రీజ్ చేసుకున్నాక ఇందులో బ్యాటర్ వేసుకోవాలండి. కేక్ మిక్సింగ్ అంతా వేసుకోవాలి. బ్యాటర్ వేసుకున్నాక 2 సార్లు దీనిలో ట్యాప్ చేసుకోవాలండి. ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే అన్నీ పోతాయి. ఇప్పుడు దీన్ని బేకింగ్ కుక్కర్లో పెట్టుకోవాలి. రీహీట్ చేసుకున్నాం కదా, ఆ కుక్కర్లో ఇప్పుడు ఇది పెట్టుకోవాలండి. కుక్కర్లో కేక్ టిన్ పెట్టుకోవాలండి. దీనికి గ్యాస్ కట్ కానీ విజిల్ కానీ లేకుండా పెట్టుకోవాలి. పెట్టుకోవాలండి, బేక్ చేసుకోవాలి. ఒకసారి 40 మినిట్స్ తర్వాత చెక్ చేసుకుని ఏమైనా అంటుకుంటే పుల్లకి మళ్ళీ ఇంకో 10 నిమిషాలు పెట్టుకోవాలి. 50 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి అయిపోయిందేమో. 50 నిమిషాలు అయిపోయినాయి. పుల్లని అంటుకోకుండా వచ్చిందంటే అయిపోయినట్టండి.
దీన్ని ఒక 10 నిమిషాల తర్వాత తీయాలండి. అంతవరకు ఇది చల్లారాలి. కేక్ మీద క్రీమ్ ఫ్రాస్టింగ్ చేస్తారు కదండి, అది తయారు చేస్తున్నాను. దానికోసం 1 కప్పు పాలు, 1 కప్పు షుగరు, 1.5 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ అండి, 30 స్పూన్ మైదా. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో వేసుకొని ఉడికించుకోవాలి. దీన్ని ఇలా కంటిన్యూస్గా కలుపుతూనే బాగా ఉడికించుకోవాలండి. ఇది మొత్తం చిక్కబడిందండి, ఒక 2 నిమిషాలు అట్లాగే తిప్పుకుంటూ ఉండాలి. బటర్ వేసుకోవాలండి అందులో. రెండు స్పూన్ల బటరు, ఇది రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకొని వేరే గిన్నెలో మార్చుకుందాం. ఇది చల్లగా అయిపోయింది. అంచు దగ్గర ఇలా మూవ్ చేసుకోవాలి ఫస్ట్. ఫ్రాస్టింగ్ దీని మీద ఎట్లా స్ప్రెడ్ చేసుకోవాలండి. Thank you.